हाय व्यूअर्स, वेलकम टू सत्या तेलिगिंटम्मई चैनल। मीरु गनुक ना चैनल नी मोदटिसारिगा चूस्तुन्नट्लयिते प्लीज लाइक एंड सब्सक्राइब मई चैनल। थैंक यू। मार्केट लो रकरकाल नूनेलु उंटाई, वाटिलो एदी वाडालन्ना दानिपै मनकु एप्पटिकी डैलमाने। आरोग्यानी कापाडटंलो ए नूने एंतवरकु वाडवच्चो निपुणुलु अंदिस्तुन्न सूचनलु। గది ఉష్ణోగ్రత వద్ద గడ్డ కడుతున్నదంటే అది ఆరోగ్యకరమైనది కాదని అర్థం. అందుకే వనస్పతి పామ్ ఆయిల్ను వాడకూడదు. కొబ్బరి నూనెను కేరళలో ఎక్కువగా వాడతారు. దీనిలో కూడా సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. కానీ కొబ్బరి నూనె మంచి కొలెస్ట్రాల్ మోతాదును పెంచుతుంది. సాధారణంగా కేరళ తప్ప ఎక్కడా దీన్ని అంతగా వాడటం లేదు. సాచురేటెడ్ ఫ్యాట్ బదులు అన్సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆలివ్ నూనె, మొక్కజొన్న, సన్ఫ్లవర్, సాఫ్ఫ్లవర్, ఆవాలు, పత్తి, వేరుశనగ నూనెలు వంటలో వాడటానికి అనుకూలమైనవి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉన్న నూనెలు మరింత ఆరోగ్యకరమైనవి. సోయాబీన్, ఆవాల నూనెలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. సోయాబీన్, మస్టర్డ్ నూనెలు అన్నింటికన్నా ఆరోగ్యకరమైనవి. ఎక్కువ వేపుడు చేసినా వీటి వల్ల అంతగా హాని జరగదు. కానీ మనం సాధారణంగా ఒమేగా 3 ఫ్యాటీ విలువలు తక్కువగా ఉండే సన్ఫ్లవర్ ఆయిల్ని ఎక్కువగా వాడుతున్నాం. వీటి తరువాత వేరుశనగ, మొక్కజొన్న, ఆలివ్ నూనెలు మంచివి. నెయ్యి చాలా తక్కువ మోతాదులో వాడాలి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నూనెలను విడిగా కన్నా అన్నింటినీ కలిపి వాడితే మరింత మేలు చేస్తాయి. ఒకసారి వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడటం క్షేమం కాదు. అందుకే బండిపై అమ్మే బజ్జీలు, పకోడీలను తినకపోవడమే మంచిది. సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసుకుని తినడం మేలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.